हेलो फ्रेंड्स मीरु चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल प्रभुत्व पर्मनेंट उद्योगालकु संबंधी ओक नोटिफिकेशन अयिते रिलीज़ कावडम जरिगिंदि जीतं चूसुकुंटे 30,000 रूपायलु अयिते इक्कड लभिस्तुंदि सो उद्योगालु चूसुकुंटे ल्याब अटेंडेंट उद्योगालु अयिते उन्नायि चाला चाला अरुदुगा वस्तुंटुंदि नोटिफिकेशन चूसुकुंटे वाटिकि संबंधी डीटेल्ड इन्फर्मेशन अयिते चेप्तानु एला अप्लाई चेसुकोवालो चेप्तानु वीडियोनि एवरु स्किप चेयकुंडा चिवरिदाका अयिते चूडंडि अलागे वीडियो चूसे प्रति ओक्करु तप्पकुंडा वीडियोनि अयिते लाइक चेसि मी मित्रुलु एवरैना इटुवंटि जॉब नोटिफिकेशन्स कोसम वेट चेस्तुंटे वीडियोनि षेर चेयंडि इंका एवरैना मन ఛానల్ని లేటెస్ట్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అక్కడక్కడ జాబ్ అప్డేట్స్ అయితే లభిస్తూ ఉంటాయి సో ఈ నోటిఫికేషన్ మనం చూసుకుంటే ఐఐటి గాంధీనగర్ నుండి అయితే రావడం జరిగింది సో ఇక్కడ ఐఐటి గాంధీనగర్లో కెరీర్స్లో వెళ్ళి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఉంది చూసుకుందాం మీకు కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఇక్కడ ఐఐటి గాంధీనగర్లో మనకు నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో వాటికి సంబంధించి డీటెయిల్గా మనం చూసుకుంటే నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి ఇక్కడ మనకు లైబ్రరీయను డిప్యూటీ లైబ్రరీయను ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంటు జూనియర్ సూపరింటెండెంటు జూనియర్ అసిస్టెంటు జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంటు జూనియర్ ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది వన్స్ నోటిఫికేషన్ సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ని డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ వివరాలన్నీ చూసుకుందాం వన్స్ మీకు జాబ్ వస్తే మాత్రం ఐఐటి గాంధీనగర్ ఏదైతే ఉందో గుజరాత్లో సో అక్కడైతే వర్క్ చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్ మీకు సో ఇది దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇది ఓకేనా సో ఇక్కడ మనకు నోటిఫికేషన్కి సంబంధించి చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి బట్ ఇక్కడ కొన్ని రకాల ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం వాటికి సంబంధించి అప్లై చేసుకోండి ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఉద్యోగాల గురించి అయితే నేను ఈరోజు చెప్పట్లేదు మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఆ ఉద్యోగాల్ని చూసి అప్లై చేసుకోండి నోటిఫికేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఏ ఉద్యోగానికి అయితే ఎక్స్పీరియన్స్ ఉండదో కేవలం ఇక్కడ అర్హతతో మాత్రమే భర్తీ చేస్తారో ఆ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు చూసుకుంటే జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి 10 ఉద్యోగాలు ఉన్నాయి 6 అన్రిజర్వ్లో 2 ఓబీసీకి 1 ఈడబ్ల్యూఎస్కి 1 ఎస్సీకి అయితే కేటాయించడం అయితే జరిగింది బేసిక్ పే చూసుకుంటే 21,700 అయితే ఇక్కడ లభిస్తుంది బట్ ఇక్కడ అలవెన్సులు అన్నీ కలుపుకొని మీకు స్టార్టింగ్ మంత్ నుండే 29,601 రూపీస్ అయితే ఇక్కడ శాలరీ అయితే లభిస్తుంది పర్మనెంట్ ఇక్కడ ఉద్యోగాలు ఓకేనా దాంతోపాటు మీకు హెచ్ఆర్ఏ కూడా లభిస్తుంది అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఓకే దీనికి సంబంధించి అర్హత చూసుకుంటే ఎనీ బీఈ బీటెక్ ఓకేనా ఎనీ బీటెక్ 55%తో పాస్ అయ్యి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు బీటెక్ కన్నా చేయకుండా ఉంటే 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఇంజనీరింగ్ విత్ 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకేనా డిప్లొమా చేసి 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో అది కూడా లేదు అనుకుంటే బీఎస్సీ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆర్ బయోసైన్స్ విత్ అట్లీస్ట్ 55 మార్క్స్తో 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు లేదంటే ఐటీఐ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ 6 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు సో వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా చూసుకుంటే బీఈ బీటెక్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు కేవలం 55% మార్క్స్తో బీఈ బీటెక్ ఎనీ బ్రాంచ్ చేసిండే ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఏజ్ చూసుకుంటే 27 ఇయర్స్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది అలాగే ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఓబీసీ క్యాండిడేట్స్ 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది మిగతా ఉద్యోగాలు కూడా ఉన్నాయి వాటికి సంబంధించి మనకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు సో మీకు చూసి ఎక్స్పీరియన్స్ లేని ఉద్యోగాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి అప్లై చేయడానికి చివరి తేదీ చూసుకుంటే 25 ఫిబ్రవరి 2021న మనకు చివరి తేదీగా అయితే మెన్షన్ చేయడం జరిగింది 13 జనవరి దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 200 రూపాయలు అయితే ఉంది నో అప్లికేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఉమెన్ క్యాండిడేట్స్ అందరికీ ఫీజు లేదు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫిజికలీ హ్యాండిక్యాప్కి ఎస్సీ ఎస్టీకి ఎటువంటి ఫీజు అయితే లేదు కేవలం ఓసీ అలాగే ఓబీసీ మెన్కు మాత్రమే ఇక్కడ ఫీజు ఉంది అని చెప్పి మనమైతే అనుకోవచ్చు అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25వ తేదీ దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలో అనేది నేనైతే చెప్తాను వన్స్ దీనికి సంబంధించి మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అయితే ఉండే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆ వివరాలన్నీ మనకు వెబ్సైట్లోనే ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో అక్కడ అప్డేట్ చేస్తామని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలనేది క్లియర్గా చూసుకుందాం మీ కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్కి సంబంధించిన ఉద్యోగాలకి అప్లై చేస్తూ ఉంటే ఈ లింక్ క్లిక్ చేయండి మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్ కాని ఉద్యోగాలకి అప్లై చేస్తూ ఉంటే
క్లిక్ హియర్ అని ఉంటుంది కదా సో దీని మీద క్లిక్ చేసి మనం అప్లై అయితే చేయాల్సి ఉంటుంది ఓకే సో వీటికి సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేసి న్యూ యూజర్ ఉంటే ఫస్ట్ రిజిస్టర్ అనేది చేసుకోండి రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ చేసి ఆ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోండి ఎవరికైతే ఫీజ్ అవసరం లేదో వాళ్ళు ఎటువంటి ఫీజ్ అయితే అప్లై చేయాల్సిన అవసరం లేదు సింపుల్ గా పే చేసేయచ్చు ఎవరికైతే 200 రూపాయస్ ఫీజ్ అయితే ఉందో వాళ్ళు 200 రూపాయస్ ఆన్లైన్ లోనే పే చేయాల్సి ఉంటుంది ఇది ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ ఉద్యోగం వస్తే ఐఐటి గాంధీనగర్ లోనే మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ ఇంటర్వ్యూలు అన్ని ఐఐటి గాంధీనగర్ గుజరాత్ లోనే మనకైతే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.